ఈరోజు బొజ్జల సుధీర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రపంచం కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మేము పెడతాం వాలంటీర్ వ్యవస్థ, ఎందుకు వాలంటీర్కి అంత పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు, ఎంతోమంది అవ్వతాతలు క్యూలో నిలబడుకోలేక తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఆ జన్మభూమి కమిటీకి ఏమైనా కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే 3 నెలలకి 4 నెలలకి నీళ్లు దొరక్క ఏమన్నా క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంది. ఆ ఇన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి తెల్లారితో కోడి కూసే టయానికి ఇటువంటి కోడి పుంజులాగా ఈరోజు వాలంటీర్లు వచ్చి అవతాతలకు వచ్చి ఇంటికి వచ్చి పెట్టి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పోతుండే నాకు చాలా ఈ దేశం అంతా కూడా గర్విస్తున్నది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు, దాన్ని ఉగ్రవాదులుగా వాళ్ళు ఒక అతను ఎలా మాట్లాడినాడంటే అసలు మనం నిజంగా ఇక్కడ ఉన్నామా లేకపోతే ఇంకేమో ఇంకొక ఉగ్రవాద కంట్రీలో ఉన్నాం అన్నట్టు మాట్లాడినాడు. అది వాళ్ళ ఆలోచనలు అలాగనే ఉన్నాయి. ఎందుకంటే కరోనా టైంలో నువ్వు చికెన్ చేసుకొని తింటున్నావు, నువ్వు మీ అమ్మ అందరూ నిలబడుకొని చికెన్ వండుకొని తినండి అని సెల్ఫీ పెట్టినావు, బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఉండి సెల్ఫీ పెట్టినావు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాలంటీర్లు కూడా నేను ఇచ్చిన 1 కేజీ చికెన్ ఇట్టి తీసుకొని ఇచ్చేసి వచ్చారు. ఆ రోజు సి విటమిన్ టాబ్లెట్లు ఇచ్చినా లేకపోతే కూరగాయలు ఇచ్చినా ఇంటింటికి ఎత్తుకొని పోయి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వస్తువు తీసుకొని వచ్చినా ఇంటింటికి ఎత్తుకొని ఇచ్చినారు. మరి మీరెందుకు చేయలేకపోయినారు? మీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ ఉంది, తెగ్గోసే కమిటీ, కానీ ఒకడన్నా వచ్చాడు రోడ్లకి? వాలంటీర్ల దగ్గర ఆ రోజు అంతమంది బతకడానికి కారణం అంతమందికి సప్లై చేయటం వాలంటీర్లు. వాలంటీర్ అనుకోదు, వారియర్స్. ఏ డబ్బు సంపాదించి హైదరాబాద్లో దాచిపెట్టుకున్న నీలాంటి ఈరప్పన్ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో కూర్చొని ఆ రోజు కరోనాలు రాలా వాళ్ళందరినీ హెల్ప్ చేసిన వాలంటీర్ మీద తిట్టడం ఇది మంచి పద్ధతా? వాలంటీర్ అంటే ఈరోజు మనం ఏ కష్టం వచ్చినా కూడా చిన్న చిన్న ఇంటికి ఏమైనా అవసరం వచ్చినా కూడా ముసలోళ్ళు అమెరికాలో ఉండే కొడుకు లేకపోతే కోడలు ఉంటే ఆ నుంచి వాలంటీర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి టాబ్లెట్లు తీసుకొని పోయి ఇస్తున్నారు. అటువంటి కల్చర్ వచ్చింది ఈరోజు. కొడుకు కూతురు చూడకుండా అమెరికా పోయిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు కొడుకు కూతురులాగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. కాబట్టి నువ్వు 4.5 సంవత్సరాలు పడుకుంటే 5 నెలలు వచ్చి యాక్షన్ చేస్తా, నువ్వు మీ కుటుంబం అసలు నిన్ను ఉగ్రవాదిగా నీ మీద కేసులు పెట్టాలి. దయచేసి రేపటి నుంచి వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాను, అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని అవమానించిన బొజ్జల సుధీర్ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి. వాలంటీర్ అంటే ఎక్కడోళ్ళు, అన్ని పార్టీ సంబంధించిన వాళ్ళు. ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు ఆ రోజు ఇచ్చింది, పేదవాడు ఎవరైతే నేను చేయగలుగుతాను. ఈరోజు కూడా అవ్వ తాత ఒక మదర్ థెరీస్ ఎలా చూస్తున్నారు వాలంటీర్ని. వాలంటీర్ అనే దానికి నోరే నుంచి వచ్చింది. అసలు మీ నాయకుడు అలాగనే ఉన్నారు, మీరు అలాగన్నారు, మూటలు మూసేవాళ్ళు అంటారు. ఒకసారి ఏంది ఆ పద్ధతిలో ఎన్ని మార్చుకోవాలి? మన ఆంధ్రాలో ఉండే ఆడబడుచుల్ని వాలంటీర్ని ఇలా మాట్లాడటం, కొందరు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ అవమానాలు ఎట్టుంటాయి? రేపు ఎవరైనా అవమానం చనిపోతారు చాలామంది, దాని బాధ్యత సుధీర్ తీసుకుంటాడా? ఈ ఘటనలన్నీ కూడా రేపు రాష్ట్రంలో చనిపోతే దానికి కారణం బొజ్జల సుధీర్ అవుతాడు. ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ గారు దృష్టిలో తీసుకొని ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇతన్ని అందరిని ఉగ్రవాది అన్నాడు, ఇతనికన్నా పెద్ద ఉగ్రవాది ఈ కాలాసరి చరిత్రలో ఇతను ఉన్నప్పుడు ఎర్రసందనం చచ్చిపోయినారు, కాల్చి చంపేశారు, 2 ఇసుకలో 17 మంది చంపేశాడు, ఇతనికన్నా ఉగ్రవాది ఎవరు ఉన్నారా? వాలంటీర్లు కూడా దయచేసి ఇటువంటి వీరప్పలను చూసి మీరు ఎవరు భయపడద్దు.